నమస్కారం జనసేన పార్టీ నిన్న రణస్థలంలో జరిపిన జనసేన యువశక్తి ప్రోగ్రాం గ్రాండ్ సక్సెస్ అయ్యింది అని జనసేన పార్టీ వర్గాలు ప్రసారం చేసుకుంటుంటే యువశక్తి ప్రోగ్రాం ఆపరేషన్ సక్సెస్ బట్ పేషెంట్ డైడ్ అన్నట్లుగా జరిగిందని వైసీపీ నాయకులు ప్రసారం చేస్తుంటే ఈ జనసేన యువశక్తి ప్రోగ్రాం సక్సెస్ అయింది కానీ మా మా నోట్లో వెలక్కాయ కుక్కాడు అని పైకి చెప్పుకోలేక లోన ఏడ పైకి లోన ఏడవలేక తెలుగుదేశం పార్టీ వర్గాలు ప్రసారం చేసుకుంటున్నాయని చెప్పాలి ఆ పొత్తుల గురించి మాట్లాడదాం పవన్ కళ్యాణ్ గారు పొత్తులు ద్వారా ఇదిగో మీరు మీ పరిపాలన మీ సైకో పరిపాలన అంతమవడం కోసం వస్తే జనసేన ప్రభుత్వం వస్తుంది లేదా మిశ్రమ ప్రభుత్వం వస్తుంది దానికి తెలుగుదేశంతో అయినా కావచ్చు ఇంకొకరితోటి అయినా కావచ్చు ఆ ప్రభుత్వం వస్తుంది కానీ వైసీపీ ప్రభుత్వం రాదని ప్రజలకు స్పష్టంగా చెప్పడం ద్వారా అటు జగన్మోహన్ రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి మద్దతు ధరలు కానీ కంటి మీద కునుకు లేకుండా చేశాడు జనసేన అని పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి రెండోది అక్కడ బీజేపీ వాళ్ళు కూడా డైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చాడు అనిపిస్తుంది నాకు మీరు ఎంతసేపు బీజేపీ వాళ్ళు ఢిల్లీ పేదలు మీరు జగన్మోహన్ రెడ్డి గారు వాడుకోవాలనే ఉంటున్నారో బయటకు రావట్లేదు మీరు బయటకు వచ్చి నాకు మద్దతునిచ్చి నా సీఎం క్యాండే అభ్యర్థిత్వం మద్దతునిస్తారా ఇస్తారా లేదనే చంద్రబాబు నాయుడు తోడు పొత్తు పెట్టుకోవాలని డైరెక్ట్ వార్నింగ్ ఇంది నువ్వెవడో నాకు జాతీయ పార్టీ నీ మాటలు నేను ఎందు పట్టించుకోవాలి అని బీజేపీ పవన్ కళ్యాణ్ వదిలేయచ్చు పట్టించుకోకపోవచ్చు ఎందుకంటే అక్కడ ఆంధ్రాలో అక్కడ తాడుబాంగ్లో ఇవ్వలేదు కానీ ఇదంతా తెలంగాణలో ఎఫెక్ట్ అవుతుంది ఇదే పవన్ కళ్యాణ్ ఇదే చంద్రబాబు నాయుడు కేసీఆర్తో చేతులు కలిపితే తెలంగాణలో బీజేపీ మఠాష్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ వదిలేయాలా వదిలేయాలనే సందిగ్ధంలో బీజేపీ ఉన్నది ఇప్పుడు మూడోది తెలుగుదేశం తెలుగుదేశం లేదు మాకు మత ఇచ్చేస్తారు మత ఇచ్చేస్తాడు అనుకుంటున్నారు కానీ అక్కడ స్పష్టంగా చెప్పాడు మీ ఆధిపత్యం చెల్లదు తామాసా పద్ధతులు అధికారం ఇవ్వాలి తర్వాత నా గౌరవం నిలబెట్టే విధంగా ఉంటేనే పూర్తి పెట్టుకోలేదు ఒంటరిగా పోటీ చేస్తాను అంటే ఏంటి అధికార బదిలీ కానీ శిర్శాక ఉండాలి లేదంటే సీఎం చేయాలని చెప్తున్నాడు ఆయన పవన్ కళ్యాణ్ కండిషన్కి చంద్రబాబు నాయుడు ఒప్పుకున్నా కానీ చంద్రబాబు నాయుడు అని లోకేష్ బాబు కానీ చంద్రబాబు నాయుడు సామాజిక వర్గం కానీ ఎట్టు పరిస్థితులను ఒప్పుకోరు ఆ విధంగా తెలుగుదేశానికి నోట్ల పచ్చి వెళ్ళకే కొక్కినడానికి కొక్కాడు అటు వైసీపీకి నిద్ర లేకుండా చేశాడు అక్కడ బీజేపీకి కన్ఫ్యూజ్ క్రియేట్ చేశాడు ఇటు తెలుగుదేశంలో పచ్చి వెలక కుక్కినాడు కుక్కాడు ఇప్పుడు జన సైనికులకంటే వాళ్ళకి ఇంతకు పోతు జన సైనికులకి ఏమన్నాడు మీరు నాకు మద్దతు సరైన మద్దతు ఇస్తానంటే నేను ఒంటరిగానే పోటీ చేస్తాను మిమ్మల్ని నేను నమ్మటం లేదు అనడం ద్వారా లేదా మనం ఒంటరిగా పోటీ చేసి ప్రాణత్యాగం చేయడం అవసరమా ఇటువంటి మాటలు చెప్పడం ద్వారా జన సైనికుల్లో పిరుగు పెట్టాడు నాయకుడు అనేవాడు ఎప్పుడు నాయ తన కార్యకర్తల ధైర్యాన్ని నూరు పోయాలి కానీ పెరుగుమందు నూరు పోయకూడదు ఒక పక్కన వైసీపీలో భయాన్ని క్రియేట్ చేస్తూ ఇంకొక పక్కన బీజేపీ పార్టీలో కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తూ ఇంకొక పక్కన తెలుగుదేశంలో పొత్తు ఉందో తెలియదు పొత్తు లేదో తెలియదు పొత్తు ఉంటే పవన్ కళ్యాణ్ కండిషన్ పొత్తు ఎత్తుకుంటే అక్కడ లోకేష్ బాబు ఒప్పుకుంటాడో లేదో తెలియదు మరొక పక్కన మీ మీద లేదని చెప్పడం ద్వారా పవన్ కళ్యాణ్ అన్ని వర్గాల్లోని అందరిలో కన్ఫ్యూజ్ క్రియేట్ చేసి తాను సాధించబోతున్నది ఏంటి అసలు ఈ పవన్ కళ్యాణ్ వ్యూహాలు రేపు పొద్దున ఫలితాలను ఇస్తాయా ఇవ్వవా అనే దానికి కాలమే సమాధానం చెప్ ఇక్కడ ముఖ్యమైన ఒక విషయం ఏంటంటే ఒక రెండు చోట్ల పోడు ఓడిపోయిన వ్యక్తి నిన్న జగన్మోహన్ రెడ్డిని చెడుగుడాడుకున్నాడని చెప్పాలి నువ్వు సూక్ జగన్మోహన్ రెడ్డి నువ్వు సూక్తి సుదలో సూక్త ముక్తావళి చెప్పడానికి నువ్వు ఒక ఖైదీ నెంబర్ సిక్స్ జీరో నైన్ త్రీవి అది గుర్తుంచుకో డీజీపీకి డైరెక్ట్గా చెప్పాడైనా మీరు శాల్యూట్ చేస్తుంది ఒక జైల్లో అని శిక్ష అనుభవించిన అని ఇది ఇదే డైలాగ్ రేపు పొద్దున్న పల్లె పల్లెలు అంటుంటే వైసీపీ నాయకులు ఎక్కడ మొఖం పెట్టుకుంటారు మరొక పక్కన ధర్మాన ప్రసాదరావు అని ఒక పక్కన ఉత్తరాంధ్రను దోచుకు తింటుంటే నూరెత్తతో లేదు నిద్రపోతున్నావు నువ్వు ఈ రోజున నీ నాయకుడు కుటుంబంలో ఇంకొక సీఎం చేయడం కోసం మళ్ళీ సెపరేట్ స్టేట్ అంటున్నావా అనడం ద్వారా ధర్మాన ప్రసాద్రాని బొత్స సత్యనారాయణ ఇంకొక పక్కన ఈ వైసీపీలోని మంత్రుల్ని ఆడవాడ ఐటీ మంత్రి ఏట సన్నాసి అండం ద్వారా సంబరాల రాంబాబు అండం ద్వారా డైమండ్ రాణి ఆటినాసి అండం ద్వారా చెడుగుడు 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 అడుకునే నాయకులందరూ కూడా నోరు ఎత్తకుండా అది మీటింగ్లో ఒక పార్టీ అయితే ఎంతసేపు ఆ రెండు కులాలు లేదా రెండు సామాజిక వర్గాలైన అధికారాన్ని అనుభవించేది ఏ మిగిలిన కులాలు ఏమైపోతాయి అని చెప్పడం ద్వారా నిన్నటి వరకు కమ్మోళ్ళు ఆధిపత్యం నడిచింది వాళ్ళకి బానిసత్వం చేసాం ఇప్పుడమ్మ రెడ్లు బా ఆధిపత్యం నడుస్తుంది వాళ్ళకి అది బానిసత్వం చేస్తున్నాం రేపు పొద్దున కాపుల అధికారం వస్తే కాపులకి బానిసత్వం చెయ్యాలా అలా దెబ్బదో తామాసా పద్ధతులు అందరికీ అధికార ఫలాలు దక్కాలని చెప్పడం ద్వారా ఒక కొత్త విధానాన్ని జనాల్లో తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేశాడు ఇది ఇదే విధానం ఇంప్లిమెంట్ చేయడానికి పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తే అటు జగన్మోహన్ రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గాన్ని కానీ ఇటు చంద్రబాబు నాయుడు కానీ చంద్రబాబు నాయుడు సామాజిక వర్గాన్ని కానీ మింగుడు పడదని చెప్పాలి లోకేష్ బాబుకి అయితే ఇటువంటి ప్రతిపాదనలు అధికారం తీసుకుని కట్టి హిమాలయాలకు పోయి తప్పదు చేసుకుంటే బెటర్ అనుకుంటాడు లోకేష్ కానీ లోకేష్ వర్గం కానీ మరొకమైన ముఖ్యమైన విషయం ఏంటంటే అక్కడ మాట్లాడుతూ ఒక వక్త మాట్లాడుతూ అంటాడు అన్న మాకు ఇప్పుడు కావాల్సింది కూడు గూడ గుడ్డు గుడ్డ కాదు మాకు విద్య వైద్యం ఉపాధి రాజ్యాధికారం దానికోసం మనం అన్నప్పుడు పవన్ కళ్యాణ్ చప్పట్లు కొడతాడు అది అది స్పష్టం చేస్తుంది పవన్ కళ్యాణ్ సీఎం కాంక్ష ఉంది సీఎం అవడానికి మా జనసేన పార్టీ ఉంది అని స్పష్టంగా చెప్తున్నాడు ఆయన మరొక విషయం ఒక పంచాయతీ ప్రెసిడెంట్ అంటాడు ఎన్నికైన సర్పంచ్ లక్షలు ఖర్చు పెట్టి పంచాయతీ ప్రెసిడెంట్ కింద గెలిపి మమ్మల్ని గెలుపొందమంటున్నారు మేము గెలుపొందుతున్నాం గెలుపొందిన తర్వాత డ్రైనేజీ కాలం చేసుకోవడం కూడా మా దగ్గర నిధులు ఉండటం లేదు దమ్మిడి పని అవుతలేదు ప్రతిదీ వాలంటీర్లతో చేపెందుతున్నారు మీరు వాలంటీర్లతో చేయించినప్పుడు మాకు నిధులు లేనప్పుడు మాకెందుకు పనికి పంచాయతీలు రద్దు చేసేది అంటాడు ఈ అంశం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికే కాదు అక్కడ ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వానికి రాజ్యాంగ నిర్మాతలు కూడా అవమానకరమైన అంశం ఆలోచింపజేసే అంశం ఇది మరొక అంశం ఏంటంటే కీలకమైన ప్రజల వచ్చే ఆలోచన విధానంలో మార్పు నువ్వు నువ్వెవరవన్నా మాకు మత్స్యకారు భిక్ష మత్స్యకారు భరోసా ఇచ్చి మమ్మల్ని భిక్షకాలుగా చేస్తున్నావు నీకు అభిమానం మా మత్స్యకారుల మీద అభిమానం ఉంటే మాకు జట్టులు నిర్మించి మేము చేపలు పట్టుకుని సంపాదించుకుంటాం మాకు చేపలు పట్టుకునే అవకాశాన్ని కల్పించు ఒక సామాన్య గృహిణి ఇంకొక ఆమె అంటుంది ఇంకోకతను అంటాడో నువ్వు రైతు భరోసా ఇవ్వడం రైతులు భిక్షగాలు చేస్తున్నావు నువ్వే ఇవ్వడం అన్నా రైతు భరోసా ఇవ్వడానికి రైతులు పంట పండించుకోవడానికి అనువైన పరిస్థితులు కల్పించు ఆ పంటను అమ్ముకునే పరిస్థితులు కల్పించు అమ్ముకున్న పంటకి ధర వచ్చేటట్టు చెయ్యి మాకు రైతు భరోసా కాదు కావాల్సింది ఇంకొక కథను అంటాడు నువ్వు మాకు నిరుద్యోగ వృత్తి ఇవ్వడానికి నిరుద్యోగులకు అది ఇచ్చాను ఇది ఇచ్చానంటావు మమ్మల్ని నిరుద్యోగులు భిక్షగా చేయకు మా కాళ్ళ మీద నిలబడాలంటే మాకు ఉద్యోగ అవసరాలు కల్పించు నాకు ఫ్యాక్టరీలు చూపించు అభివృద్ధి చూపించు ఇవన్నీ కూడా ప్రజల ఆలోచన విధానంలో మార్పు సంక్షేమ పథకాల్లో పథకాలపై ప్రజలు ముందు ముందు తిరగబడబోతున్నారు అనేది గ్రహించే ఈ పాలక పక్షాలు రెండు కూడా చర్చని ప్రజలకు వెళ్లకుండా చేస్తున్నాయి దీన్ని జనసేన పార్టీ వర్గాలు ఉపయోగించుకుని ప్రజలకు తీసుకెళ్లేటట్టు చేయాలి సభ గ్రాండ్ సక్సెస్ అయిందనేది వాస్తవం కానీ పవన్ కళ్యాణ్ గారు యువత గురించి మంచి యువతకు మంచి అవకాశం ఇచ్చి యువతకు ఏం చేస్తామని అది స్పష్టంగా చెప్పారు కానీ అది బిట్టుబిట్లుగా చెప్పడం నాలుగు అంశాలు చెప్పడం ఇంకో ఒక మంత్రిని తిట్టడం రెండు అంశాలు చెప్పడం ఇంకో మంత్రిని తిట్టడంతో యువత కన్ఫ్యూజ్ అయ్యింది అట్లా కాకుండా యువతకి జనసేన పార్టీ అధికారులతో ఏం చేస్తారనే ఒక మేనిఫెస్టో టైప్లో లేదా ఒక తీర్మానం టైప్లో పాయింట్ వైజ్గా చెప్పు ఉంటే జనాల్లోకి ఇంకా ఎఫెక్టివ్గా వెళ్ళి ఉండేది రెండోది జనసేన పార్టీ ఎంచేపు జగన్మోహన్ రెడ్డి తిట్టడమేనా జనసేన పార్టీ అధికారులకి వస్తే ఏం చేస్తుందని ప్రజల్లో అభిప్రాయం ఉంది దాన్ని తిప్పు కొట్టడం కోసం నిన్న పవన్ కళ్యాణ్ గారి స్పీచ్లో చాలా మార్పు వచ్చింది జనసేన పార్టీ అధికారులు రాబోతుంది వస్తే ఇది చేస్తుందని చెప్పుకొచ్చారు కానీ అది కూడా బిట్టు బిట్లు కింద బిట్టు కింద ఒక అంశాన్ని చెప్పడం ఇంకొక మంత్రిని తిట్టు ఇంకొక అంశాన్ని చెప్పడం ఇంకో ఉంటుంది ప్రజలకు అర్థం కావట్లేదు అసలు జనసేన వ్యూహం ఏంటి పవన్ కళ్యాణ్ వస్తే ఏం చేస్తారు దాన్ని కూడా ఒక ఆర్డర్లో ఇదిగో జనసేన పార్టీ రాబోతుంది నేను సీఎం కాబోతున్నాను వస్తే నేను ఈ పనులు చేస్తాను నేను ఒక ఆటలో చెప్తే ప్రజలకు ఇంకా ఎఫెక్టివ్గా వెళ్తుంది ఆలోచించండి జై హింద్